మీరందరం నా బిడ్డలు ఎలాగో నా బిడ్డలతో సమానం అని ఎలా చెప్పానో వాళ్ళు కూడా నా బిడ్డలతో సమానం. వాళ్ళ ఏజ్ కూడా నా బిడ్డల ఏజ్. నా కుమారుడు 33 సంవత్సరాలు 33 సంవత్సరాలు వచ్చినాయి. అలాగే ఈనాడు బాలకృష్ణ గారి, చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కుడియనంగా అదే ఏజ్. వాళ్ళతో మనం కంపారిజన్స్ ఉండకూడదు, వాళ్ళతో మనకు పోటీ ఉండకూడదు. అయితే వాళ్ళకి దోహదం చేయండి, లేకపోతే మీరు అంతగా మీరు నా స్ఫూర్తి సైలెంట్. అందువల్ల ఎవరితో మీకు పోటీ ఎక్కర్ల. ఈనాడు మనం మన బిడ్డలతో ఏంటండి తన బిడ్డతో పోటీ పడకూడదు, పడడం. అలాగే వాళ్ళంతా నా బిడ్డలు లాంటి వాళ్ళు, వాళ్ళతో నేను పోటీ పెట్టుకోను, మీరు కూడా పెట్టుకోవద్దు. ఇది సమూహంగా ఆవేదన నివేదన. ఇంత సన్మానం ఇంత ఘనంగా నేను చేసినందుకు పైన నేను సన్మానాన్ని ఇస్తున్నాను. మిత్రులందరికీ తెలుసు, వాళ్ళు కూడా చెప్పారు. జగన్మోహన్ రావు గారు, నగర్రావు గారు, శ్రీనివాస్ గారు అంతా చెప్పారు. అయినా నేను తప్పించుకున్నామని చూశాను ఈసారి కూడా. చాలా కాలం 10 ఏళ్ళు కలుగుతున్నాను. ఏమండి పెదవాడు సెంట్రల్ ప్లేస్ అండి. నేను ఇంత కష్టపడుతుంటే మీరు సన్మానాన్ని కూడా మీరు ఆలోచించేది కూడా సభాముఖం కనపడదు ఏమిటండి. కాబట్టి మీ అందరికీ తెలుసు నేను పబ్లిక్ ఫిగర్ అయినా ఐఎమ్ మోర్ ఏ ప్రైవేట్ పర్సన్. ఐఎమ్ ఏ ప్రైవేట్ మ్యాన్ దో ఐఎమ్ ఏ పబ్లిక్ ఫిగర్ దో ఐఎమ్ ఏ ప్రైవేట్ పర్సన్. సో ఒక షై టైప్ ఆఫ్ పర్సన్. ఈ సభలో అభినందనలు ఇవన్నీ కొద్దిగా ఇష్టపడే మనిషి కాదు. అయినా నేను ఏం సాధించానని అనిపిస్తుంది ఎప్పటికప్పుడు. ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. నటుడుగానే వ్యక్తిగా చాలా సాధించాల్సి ఉంది. నటుడుగా కూడా ఇంక ఎన్నో మిషన్ ఎక్కాల్సి ఉంది. అయినా నాకు సన్మానం ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఆల్సో ఏ కామనర్ వన్ ఆఫ్ మై సో మెనీ పీపుల్ అనే ఫీలింగ్ నాలో ఉంటే ఈ సన్మానాలు ఇవన్నీ అంతగానే ఇష్టపడేవాడు కాదు. అయినా తప్పించుకున్నామని ఆ మధ్య బలవంతం చేస్తే సరే ఫోన్ చేయండి ఎన్నిసార్లు రోజులేమైన తర్వాత చేద్దామంటే ఫోన్ చేయండి నేను చెప్తాను నేను రాజమండ్రి షూటింగ్కి వెళ్ళాను. ఫోన్ చేయకుండా డైరెక్ట్గా కాలేజ్కి వచ్చాను. సో దే హ్యావ్ యాక్చువల్లీ కార్నర్డ్ మీ.